మున్సిపల్ కార్మికులు సమాన పనికి సమాన వేతనం కావాలని అన్ని మున్సిపాలిటీలలో నిరసనలు తెలపడం జరుగుతుంది. అదే విధంగా రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం రాగానే ఇప్పుడు ఉన్నటువంటి సీఎం కేసీఆర్ గారు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ లేకుండా అన్ని డిపార్ట్మెంట్ 1100 గజాల దూరం ఉన్న డ్రైనేజీ దాన్ని శవాలను వీళ్ళ ప్రాణాలకు మా ప్రాణాలకు లెక్క చేయకుండా పని చేసిన మున్సిపల్ కార్మికులను పట్టించుకుంటుంది ప్రభుత్వం. దాని కారణంగా మేము ఇప్పుడు మాకు ఇచ్చిన హామీ ప్రకారము పర్మనెంట్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం 26000 పెంచాలి, 12వ పిఆర్ఎస్ ప్రకారం పర్మనెంట్ చేయాలి అని అన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపడం జరుగుతుంది. ఈరోజు మా మున్సిపల్ కార్మికులము చేస్తున్నటువంటి మురికి పనికి ఏ ఒక్క ప్రభుత్వం కానీ ఇప్పటిదాకా స్పందించింది లేదు. కావున ఇప్పటికైనా స్పందించి మా మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, 26000 రూపాయలు ఇవ్వాలని మేము కోరుతున్నాం. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఈ డిమాండ్ను నెరవేర్చడానికి మేము నిరసనలు ధర్నాలు చేస్తాము. మాకు ఏదో ఒకటి ఈ 2-3 రోజుల్లో చెప్తే మాత్రం మేము ఈ నిరసనలు ధర్నాలు ఆపము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో మేము కంపల్సరీ ధర్నాలు ఈ నిరసనలు రోజు తెలుపుతూ ఉంటాము. మేము చేస్తున్న మురికి పనికి ఈరోజు ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఇలా మున్సిపల్లో ఉన్నటువంటి అధికారులకు తెలుసు, మున్సిపల్ కార్మికులు డ్రైనేజీలో దిగడం, పందులు పడేయడం, కుక్కలు పడేయడం, ఈరోజు అనాథ శవాలను తీసేయడం ఇటువంటి చేస్తున్నప్పటి కూడా ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వానికి కలెక్టర్లకు మరి ఎప్పటికప్పుడు రిపోర్టు పంపించి మాకు సరైన పనికి సరైన వేతనము 26000 ఇస్తూ అందరి కార్మికులను పర్మనెంట్ చేయాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా మాకు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, మా మున్సిపల్ చైర్మన్, మా కమిషనరు వీళ్ళందరికీ మేము మా కార్మికులందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాకు ఇప్పటికైనా సమాన పనికి సమాన వేతనము 26000 ఇప్పించాలి, మాకు పర్మనెంట్ చేయాలి. మరి తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికైనా పట్టించుకుంటలేదు. కావున మేము ఇప్పటికైనా మేము నిరసనలు ధర్నాలు మాకు ప్రభుత్వము హామీచ్చాక మేము ఇది మానుకోవాలని ఇలా మా మున్సిపల్ కార్మికుల తరఫున మా ఏఐటీసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.